తర్వాత మీ పోస్టర్లు కొన్ని రిలీజ్ చేశారు. చేస్తే ఫస్ట్ సాయి పల్లవి పేరు పెట్టి తర్వాత రానా దగ్గుబాటి పేరు పెట్టారు. దాని మీద సాయి పల్లవి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంటే రానా జనరాసిటీ వల్లే యాక్చువల్గా హీరోలకి ప్రాముఖ్యత ఇస్తారు ఫస్ట్ మామూలుగా. కరెక్ట్ అయినప్పటికీ కూడా సాయి ఫస్ట్ సాయి పల్లవి పేరు పెట్టి తర్వాత రానా పేరు పెట్టారు అనేది ఒకటి వచ్చింది. సో నిజంగా రానా అది తనే ఇన్సిస్ట్ చేశాడా అలా పెట్టాలని, లేకపోతే మీరే? లేదు, రానా గారు చేశారండి. ఎందుకంటే ఈ ఈ కథలో అంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరి యొక్క అభిప్రాయాలని అన్నింటినీ కూడా కొంత చైతన్యవంతం చేసింది ఈ కథ. అంటే ఈ కథలో ఉండి ఈ కథలో ఉన్న విషయాలు, కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఈ కథ ఉండటము, ఈ కథలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాత్రలన్నీ కూడా స్త్రీ పాత్రలై ఉండటము, ఆ పాత్రలు మాట్లాడే భాష కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, ఇవన్నీ విన్న తర్వాత అంటే ఈ ఇందులో భాగమైన తర్వాత ఎవరికైనా కూడా అది వస్తుంది. ఇంకో రానగారు ఏంటంటే ఇంకొంచెం ఆయన లిబరల్గా ఉంటారు. ఆయన రెగ్యులర్ ఆర్టిస్ట్లకి ఉండే టెంపర్మెంట్ కంటే ఆయన కొంచెం వేరే లెవెల్ మనిషి అతను. ఎందుకంటే సినిమాలో పుట్టి పెరిగాడు, కొత్తగా ఆయనకి రావాల్సిన కీర్తి అవి ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ కీర్తి ప్రతిష్టలతో పుట్టిన వ్యక్తి అన్నమాట, కవచకుండలాలతో పుట్టినట్టుగా కర్ణుడు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి, చిన్నప్పటి నుంచి చూసిన మనిషి, బాగా లిబరల్గా ప్రోగ్రెసివ్ మనిషి. సో అతను నేను పోస్టర్ చేసి సరే ఎలా ఉందా చూడండి అని పంపించా. పంపిస్తే ముందు రానా దగ్గుపాటి పేరు, తర్వాత సాయి పల్లవి పేరు, ఈ రెండు పేర్లు పెట్టాను అనమాట. ఇమీడియట్లీ సార్ కాల్ చేశారు, సార్ 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 అంతా బాగుంది సార్, బాగుంది, అది సాయి పల్లవి పేరు ముందు పెట్టండి సార్, రానా దగ్గుపాటి పేరు నా పేరు వెనకాల పెట్టండి అన్నాడు. అలాగే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే రెస్పెక్ట్ పెరిగింది సార్ మీద. సో ఆయన కూడా అంత ప్రోగ్రెసివ్గా ఆలోచించి ఆయనే అంటే మనం కథని బట్టి కదా, ప్రాజెక్ట్ని బట్టి కూడా ఈ కథలో ఆమె చుట్టూ తిరుగుతుంది ఈ కథ. ఈ కథ ఆమెది, ఈ కథ ఆమె. అందుకని ఆయన మీరు చూడండి ఏ హీరో అంటే ఎవరు అట్లా చెప్పరు జనరల్గా. అంటే ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అంత పెద్ద ఆర్టిస్ట్ స్టార్స్ ఎవరు చెప్పరు. కానీ ఆయన ప్రెస్లో కూడా ఈ కథ సాయి పల్లవిది, అందులో నేను ఒక భాగం మాత్రమే అంటున్నాడు ఆయన. అది కంప్లీట్గా చెప్తున్నాను, అది చాలా అది ఆయన గొప్పతనం మాత్రమే అది. సో గ్రేట్ థింగ్ ఇన్ రానగారి గ్రేట్నెస్ అది. సో షూటింగ్ అంతా ఎక్కడ చేశారు మీరు? అంతా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్లో చేయడానికి ప్రయత్నం చేసాము, కానీ ఆర్టిస్టులతో అన్ని చోట్ల అన్ని ప్లేస్లు మాకు కుదరలేదు. సో మ్యాక్సిమం మెదక్లో చేసాము, మెదక్ జిల్లాలో చేసాము, వరంగల్లో చేసాము, పరకాల్లో చేసాము, రామప్ప టెంపుల్ దగ్గర చేసాము. తర్వాత ఈ ఫారెస్ట్ సీన్ వచ్చి వికారాబాద్లో చేసాము. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ వచ్చి కేరళలో ఫారెస్ట్లో చేసాము. కొన్ని ఇక్కడ సెట్ వేయాల్సి వచ్చింది. సెట్ ఏముండదు, సెటప్. ఏమైనా ఈ షూటింగ్ టైంలో ఆ డ్యూరేషన్లో ఏమైనా కొంచెం ఏమైనా అడ్డంకు లాంటి ఎదురైనాయా? కొంచెం ఆ సబ్జెక్ట్ పరంగా రియల్ లొకేషన్స్లో చేస్తున్నప్పుడు లేదు. మాకు ఏంటంటే 90s కదా, సో మేము చాలా ఆథెంటిక్గా చేసే ప్రయత్నంలో భాగంగా రియల్ లొకేషన్లో చేసే ప్రయత్నం చేసాము. బట్ అక్కడ ఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. కరెంటు స్తంభాలు కూడా మారిపోయినాయి. అప్పుడు ఉండే కరెంటు స్తంభాలు వేరు, ఇప్పుడు ఉండే కరెంటు స్తంభాలు వేరు. తర్వాత అసలు ఇళ్ళ స్ట్రక్చర్ మారిపోయింది చాలా వరకు. సో ఒక 10 ఇల్లు పెంకుటిల్లు ఉన్నాయి కదా అని ఇక్కడ ఫ్రేమ్ పెడితే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో బిల్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి, అపార్ట్మెంట్లే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అది మేము ఎక్కువ సీజీకి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ సెట్లు సీజీ అంటే బ్యాక్గ్రౌండ్లో అవన్నీ రిమూవ్ చేయటం అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కరెంటు స్తంభాలు ఉన్నాయి, లేటెస్ట్ స్తంభాలు ఉంటే మేము తీసి మళ్ళీ ఓల్డ్ స్తంభాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ప్రొడక్షన్ సైడ్ కానీ. సో ఇప్పుడు సాయి పల్లవి వెనీలా పాత్ర చేసింది, అది చూస్తే ఆమె చాలా ఆ క్యారెక్టర్లో చాలా పెయిన్ ఉన్నట్టుగా. సో ఈయన వచ్చేటప్పటికి ఒక సేవియర్ లాగా అవుతాడా, లేకపోతే ఏంటి ఆ క్యారెక్టర్కి, రానా దగ్గుబాటి క్యారెక్టర్కి వెనక ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి, వెనెల క్యారెక్టర్కి వెనక ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఆయన నక్సలేట్ కావటం వల్ల ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెళ్ళి న్యాయం చేసే పాత్ర కాదు, అలాంటిదిగా కాదు. మీరు సేవియర్ అన్నారు కదా, కథలో
చాలా కీలకమైనటువంటి కథానాయకుడు ఆయనే, ప్రొటాగనిస్ట్, మేల్ ప్రొటాగనిస్ట్ పాత్ర అది. నిజ జీవితంలో ఎవరు ఆ పాత్ర? నిజ జీవితంలో ఎవరు అనేది నేను ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది ఇప్పుడు చెప్పటము. ఈ సినిమాలో ఉన్న మ్యాక్సిమం అంటే నేను కంప్లీట్గా ఇది ఇన్స్పైర్ అయిన రియల్ క్యారెక్టర్స్ని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమా ఇది. అందుకనే మీకు సినిమా అంతా కూడా చాలా రియల్గా అనిపిస్తుంది, రానేసి ఉంటుంది సినిమా అంతా కూడా. ఏదో కల్పించినటువంటి ఊహాజనితమైనటువంటి కథలాగా ఉండదు, చాలా రియలిస్టిక్ దాంట్లో నుంచి వచ్చే ఒక ఈస్థెటికల్ ఎమోషన్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అసలు ఉండదు. మీకు ఏవైన ఎన్కౌంటర్లు కూడా రియల్ ఎన్కౌంటర్స్ లాగా ఉంటాయి. అంటే ప్రాపర్గా కొరియోగ్రఫీ కంపోజ్డ్ యాక్షన్ కాదు, ఆర్గానిక్గా ఉంటుంది సినిమా అంతా కూడా. చాలా జరుగుతున్నట్టు, నిజంగా జరుగుతున్నట్టుగా ఉంటుంది, మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు విరాట పర్వం, మీ మొదటి సినిమాకి విరాట పర్వం చూసుకుంటే అసలు రెండు సబ్జెక్టులకి ఏ మాత్రం పోలిక లేదు. అది చూస్తేనే ఒక ఫ్యామిలీ, అది కూడా చదువు సంధి లభ్యమైన ఒక అంటే నిర్లక్ష్యంగా ఉండే ఒక అబ్బాయి, ఒక పద్ధతిగా ఉండాలి, అంత ఇదిగా మంచిగా ఉండాలని చెప్పే ఒక తండ్రికి మధ్య కాన్ఫ్లిక్ట్ అది. ఇది చూస్తేనేమో కంప్లీట్గా నక్సలిజంలోకి వచ్చేసావు. ఇది ముందుగానే అనుకున్నదా, నెక్స్ట్ టైము రెండో సినిమాకి వచ్చేటప్పటికి ఇలా చేయాలి ఈ సబ్జెక్ట్ అనేది ముందుగానే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నదా, లేకపోతే ఏంటది కాకతాళీయంగా ఇది వచ్చింది అది? లేదండి, అంటే అది నాకు, నేను ఎప్పుడు ఒక ముందే 10 సబ్జెక్టులు ముందు పెట్టుకొని దీని తర్వాత ఇది చేయాలని అట్లా ఉండదు. ఆ టైంలో ఎలాంటి అటెంప్ట్ చేస్తే కరెక్ట్ అని మనకు అనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో దీంతోపాటు నా దగ్గర వేరే కథలు కూడా ఉన్నాయి, కానీ ఏ కథ కాకుండా ఇదే చేయాలని నాకు ఇప్పుడున్న రాజకీయ సందర్భంలో నాకు ఇది చేయాలనిపించింది. సో సినిమా కూడా, విరాటపురం సినిమా కూడా 1990వ దశకంలో జరిగే ఒక వ్యక్తిగతమైనటువంటి కాల్పనికమైనటువంటి కథ, అది రాజకీయ సందర్భంలో జరుగుతుంది. అందువల్లే ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ అయింది. సో అలాగే కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అది చేయాలనిపించింది. సో ఇందులో ఒక చూడ్డానికి ఒక గ్రేట్ లవ్ స్టోరీ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో వెరీ సీరియస్ పొలిటికల్ కామెంటరీ ఉంటుంది. సో ఒక చాలా హుందా ఉంటుంది కథా వస్తువులోనే, చాలా ఒక హుందాతనము ఉంటుంది. సో అందుకనే ఇది వాటిల్లి ఏం చేయలేదు, అది అనుకోకుండా అది కుదిరింది అంటారా? కుదిరింది, యా.